बाम महेंदर गारु वेदिक पैकी रावाल्सिंदिगा चेप्पलाना ఇసిపంటారు శిక్షణ వారికి లేదా అని నేను మీడియా ముఖంగా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాను. వెన్ దేస్ పీపుల్ ఆర్ పట్ల వారు ప్రదర్శించినట్టు ఎటువంటి అతంగా మరి మైనారిటీల రక్షణ గురించి వాళ్ళు పెద్దగా మాట్లాడే వాళ్ళు మీడియా కంటిన్యూస్ గా ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం. అయితే ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. అంతేకాకుండా భారీగా క్యూలో నిలబడ్డారు. ఎంతసేపు దర్శనం అయినా సరే వెయిట్ చూస్తూ ఉంటున్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడడానికి ఆ టెంపుల్ చైర్మన్ శశికళ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ టెంపుల్ ఇప్పుడు ఎలా దర్శనం ఎలా జరుగుతుంది? మేడం, ఈరోజు మార్నింగ్ 3 గంటలకి అమ్మవారి దర్శనము అభిషేకంతో అమ్మవారి పూజ ప్రారంభమైంది. ఇంకా 3 గంటల నుంచి పబ్లిక్ అందరూ అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత ఇప్పుడు అలంకరణ దర్శనం జరుగుతున్నాయి. పూజ మంచిగా మార్నింగ్ నుంచి కొనసాగుతుంది, ఇది రేపటి వరకు కొనసాగుతుంది. అసలు టెంపుల్ చరిత్ర ఏంటి మేడం చెప్పండి? టెంపుల్ చరిత్ర ఏంటంటే మేడం, ఇది ఆల్మోస్ట్ చార్మినార్ కట్టక ముందే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిచారు. మేమెవరూ తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠింప చేయలేదా, అది అమ్మవారు వెలిసిన విగ్రహం ఏదైతే ఉంది అది మతకోలాల్లో ఒక 70-80 ఇయర్స్ 100 ఇయర్స్ బ్యాక్ అది ఖండితమైంది. దాని తర్వాత వేరే వేరే విగ్రహాలు ప్రతిష్ఠింప చేశారు, కానీ అమ్మవారు మాత్రం స్వయంగా ఇక్కడ వెళ్తారు. ఇంకా అమ్మవారు భాగ్యలక్ష్మి ఉండబట్టే భాగ్యనగరం వచ్చింది ఇది. ఇంకా అమ్మవారు చార్మినార్కి ముందు నుంచి ఉన్నారు ఇక్కడ. టూ 3 డేస్ నుండి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్కి ఏదైనా హాని జరగవచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ భక్తులకు ఎటువంటి ఆటంకం అయినా లేదు మేడం. ఈరోజు దీపావళిని పురస్కరించి పోలీస్ టోటల్గా అందరికీ సహకరించి అందరికీ దర్శనానికి అందరికీ అలౌ చేస్తున్నారు. అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దర్శనం అంటే ప్రత్యేక పూజలు ఎవ్రీ ఇయర్ జరిగేటట్లు జరుగుతాయి? ఎవ్రీ ఇయర్ జరుగుతాయి మేడం. ప్రత్యేక పూజలు మార్నింగ్ 3 o'clock నుంచి అభిషేకం అయిన తర్వాత అమ్మవారు అలంకరణ జరుగుతుంది. ఇంకా సాయంత్రం అమ్మవారిది ఇక్కడ ఖజానా అని ఇస్తాము, అది ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఆరతి తర్వాత రేపటి వరకు కొనసాగుతుంది. ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, చూసాంగా చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఓల్డ్ సిటీలో మొత్తం వాతావరణం అంతా ప్రశాంతంగానే ఉంది. ఏంటంటే ఏదైనా గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో భారీగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉదయం 3 గంటల నుంచే భక్తులు భారీగా క్యూలు కట్టడంతో పోలీసులు వారికి ఎటువంటి చిన్న ఆటంకం కూడా కలగకుండా చూసుకునేందుకు ఇక్కడికి వచ్చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ విల్సన్తో అనిత, జెమినీ న్యూస్, హైదరాబాద్. దేశమంతటా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే హైదరాబాద్లోని పాత బస్తీలో మాత్రం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓల్డ్ సిటీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో చార్మినార్ దగ్గరకు వాహనాలను అనుమతించకపోవడంతో కిలోమీటర్ దూరం నుండే భక్తులు కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం చార్మినార్ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు గాను పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగానే జరుపుకుంటున్నామని చెబుతున్నారు భక్తులు. పబ్లిక్ పహలే సే జ్యాదా హే, లోకే మన్ మే కోయి ఉమంగ్ కమ్ నహీ హే, మాతాకే దర్శన్ కా ఉత్తా ఇచ్చా హే, ఔర్ సబ్ అప్నా అప్నా కామ్ నిప్టాకే జల్దీ సే జల్దీ ఆకే కోషిష్ కర్ రే దర్శన్ కర్నా బోల్కే, ఔర్ సబ్ అచ్చా హే. ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర ఒక 3 అవర్స్లో దర్శనం బాగానే అయింది, కాకపోతే పోలీసులు సహకారంతో బాగానే జరుగుతుంది. ఇప్పటివరకైతే కూల్గానే ప్రశాంతంగానే జరుగుతుందండి, దర్శనం కూడా బాగా అయింది. చార్మినార్ వద్దకు వచ్చే ప్రతి వాహనాన్ని మనుషులను చెక్ చేస్తున్నారు పోలీసులు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.